కేంద్రం సహకారం లేకపోయినా అభివృద్ధి విషయంలో వెనకడుగు వేయడం లేదు రాష్ట్ర ప్రభుత్వం. పట్టణాల్లో మౌలిక సదుపాయాల కల్పన ఇతర అభివృద్ధి పనుల కోసం గత రెండేళ్లలో భారీ ఎత్తున నిధులు అందజేసింది. దీని కారణంగా మున్సిపాలిటీల వసతులు మెరుగుపడ్డాయి. పట్టణ ప్రగతి కింద రాష్ట్రంలో మున్సిపాలిటీలు కార్పొరేషన్ల రూపురేఖలు మారిపోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం గత రెండేళ్లలో మున్సిపాలిటీలకు 3,728 కోట్ల రూపాయలు అందజేసింది. ఇందులో జీహెచ్ఎంసీకి 1,919 కోట్లు, మిగిలిన 141 మున్సిపాలిటీలు కార్పొరేషన్లకు 1,868 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ఈ నిధుల్లో ఇప్పటివరకు 3,066 కోట్లు ఖర్చు చేశారు. రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో మౌలిక వసతులను అభివృద్ధి చేయాలన్న సీఎం కేసీఆర్ సంకల్పం మేరకు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. దీనికోసం కేంద్రం ఆర్థికంగా సహకరించకున్నప్పటికీ, కరోనా లాంటి సంక్షోభాలు వచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా టంచన్ గా పట్టణ ప్రగతి నిధులను విడుదల చేస్తుంది. దీంతో మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో మౌలిక వసతులు శానిటేషన్ గణనీయంగా మెరుగుపడ్డాయి. భూగర్భ జలాలు కలుషితం కాకుండా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 71 నగర పురపాలికల్లో 250 కోట్ల రూపాయలతో మార్వ మల వ్యర్థాల శుద్ధి ప్లాంట్లను నిర్మించాలని నిర్ణయించింది. వీటికి అదనంగా మరో 177 కోట్ల నిధులతో కొత్తగా 68 పురపాలికల్లో ఎఫ్ఎస్టీపీలను నిర్మిస్తున్నారు. దీంతో మొత్తం ఎఫ్ఎస్టీపీల సంఖ్య 139 పెరగనుంది. రోజు 2,060 కిలోలీటర్ల మానవ మల వ్యర్థాలను శుద్ధి చేయగలిగే ఈ ఎఫ్ఎస్టీపీలు ఇప్పటికే 20 పూర్తయ్యాయి. 60 ఎఫ్ఎస్టీపీల పనులు వివిధ దశల్లో ఉన్నాయి. మిగిలిన చోట్ల ఎఫ్ఎస్టీపీల ఏర్పాటుకు స్థలాలను సేకరించాల్సి ఉంది. గతంలో జీహెచ్ఎంసీ మినహా 141 పురా నగరపాలికల్లో 4,970 పబ్లిక్ టాయిలెట్లు మాత్రమే ఉండేవి. దీంతో ప్రజల ఇబ్బందులపై దృష్టి సారించిన సీఎం కేసీఆర్ ప్రతి 1,000 మందికి ఒకటి చొప్పున పబ్లిక్ టాయిలెట్లను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అందుకు అనుగుణంగా మరో 4,118 పబ్లిక్ టాయిలెట్లను నిర్మించడంతో వాటి మొత్తం సంఖ్య 9,088 పెరిగింది. వీటి నిర్వహణ కోసం ప్రత్యేక యాప్ను రూపొందించారు. పట్టణ ప్రగతి ప్రారంభానికి ముందు జీహెచ్ఎంసీ మినహా 141 మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో 2,548 శానిటేషన్ వెహికల్స్ ద్వారా రోజుకు 2,675 టన్నుల చెత్తను తరలించేవారు. పట్టణ ప్రగతి ప్రారంభం అనంతరం అదనంగా 2,165 శానిటేషన్ వాహనాలను కొనుగోలు చేశారు. తద్వారా ఇప్పుడు రోజు 4,356 టన్నుల చెత్తను తరలించగలుగుతున్నారు. పర్యావరణ పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోంది. దీనిలో భాగంగా 141 పురపాలికలు మొత్తం 965 ఎకరాల్లో డంపింగ్ యార్డులను నిర్వహిస్తున్నాయి. 205 చోట్ల తడి పొడి చెత్త సేకరణ కేంద్రంతో పాటు 224 చోట్ల కంపోస్ట్ షెడ్స్, బెడ్స్ ను ఏర్పాటు చేశాయి.